అవేర్నెస్ ప్రోగ్రామ్ చేద్దాము మీలో కొంత పనిచేద్దాం అని పోయినసారి మనము తడి చెత్త పొడి చెత్త హానికరమైన చెత్త కాళ్ళ కుంటకాలకి వెళ్ళి పవర్ హౌస్కి వెళ్ళి ఆ పడదంతా ఆ చుక్క వర్షం నీరంతా చిత్త చెరువులోకి జారుతుంది కాబట్టి దాన్ని సీ క్యాచ్మెంట్ అన్నట్టు సిద్దిపేట మూడు భాగాలు ఉంటుంది అనుకు మన సిద్దిపేట పట్టణం మీద పడ్డ నీళ్లు మూడు దిక్కులు పోతాయి జేసిపోయిండు ఈ చెట్లు బాగా పెట్టించిండు లేకపోతే బతుకమ్మది మంచిది చేపించిండు చెత్త తీత దోమలు లేకుండా అయిపోయింది మా గల్లీలో ఈగలు లేకుండా అయిపోయింది మా గల్లీలో మోర్ ఎండిపోయింది మొత్తం కష్టం చేసి అలా బ్రహ్మాండంగా చేసిండు అని ఆ పేరు తెచ్చిన రోజు జరుగుతుంది సో ఆ ప్రకారంగానే మనం చింతల చెరువు దగ్గర ఒక శివరేష్టి మన దీప్తి నాగరాజ్ కౌన్సిలర్ గారు కానీ అదేవిధంగా మన ప్రవీణ్ కౌన్సిలర్ కానీ వర్ల మల్లికార్జున్ కానీ ఒక మూడు నాలుగు వార్డుల కౌన్సిలర్లు అందిపుచ్చుకున్నారు మన మోయిస్ కానీ ఒక ముగ్గురు నలుగురు కౌన్సిలర్లు బాగా అందిపుచ్చుకొని చాలా బాగా పనిచేసినారు రోజు చెత్త పంట వెంట వెళ్ళి తడి పొడి హానికరమైన చెత్త వేరు చేసేటట్టుగా నేను కూడా తిరిగినప్పుడు టైం ఉండే ఒక నలుగురు కౌన్సిలర్స్ బాగా అందిపుచ్చుకున్నారు ఇప్పుడు మీరందరూ కూడా అట్లా చేయగలిగే శక్తి సామర్థ్యం ఉంది ఉత్సాహం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా మనకు డాక్టర్ శాంతి గారి సహకారంతో స్వచ్ఛ సిద్దిపేట సాధనలో కొంత మన మెరుగైనటువంటి ఫలితాలు సాధించాం అంటే నిజంగా చెప్పాలంటే మా కౌన్సిలర్స్తో నా మనవి ఏంటంటే అభివృద్ధి అనేది ఎక్కడో లేదు మీ చేతుల్లో ఉంది అభివృద్ధి అంటే కేవలం నాలుగు రోడ్లు నాలుగు భవనాలే కాదు వాస్తవానికి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పట్టణాలను బాగా వేధిస్తున్నటువంటి సమస్య చెత్త బాగా వ్యక్తి చెత్త బాగా వేధిస్తున్నటువంటి సమస్య స్వచ్ఛమైనటువంటి గాలి కాలుష్యం అనేది బాగా వేధిస్తుంది స్వచ్ఛమైన గాలి దొరకడం లేదు నిజమైన అభివృద్ధి నా దృష్టిలో వేస్ట్ డిస్పోజల్ చక్కటి ఆక్సిజన్ ఈ రెండే ఇవాళ ఛాలెంజింగ్ మిగతా పనులు ఎవరైనా చేయగలుగుతారు మీరు గొప్పదని మేము కనబడలేదు నాకు రోడ్లు వేసుడు గొప్ప ఏం కాదు బిల్డింగ్లు కట్టడం గొప్ప కాదు బంగ్ల మీద బంగ్ల కట్టడం గొప్ప కాదు బోరీలు కట్టడం గొప్ప విశేషం కాదు లేదా ఓ జిమ్ పెట్టడం గొప్ప కాదు ఓ పార్కు కట్టడం గొప్ప విశేషం ఏమి అనిపిస్తలేదు కానీ జరుగుతాయి ప్రధానంగా కనబడేది బాగా శ్రద్ధ పెట్టి మనసు పెట్టి సొంత పనిలాగా చేయాల్సిన రెండే ఉన్నటువంటి చెత్త ఒకటి చెట్టు ఒకటి చెత్త చెట్టు ఈ రెండు ప్రపంచంలో పెద్ద సమస్య అందరూ ఫెయిల్ అయ్యేది రెండు దగ్గరనే ఫెయిల్ అవుతుంది చెత్త దగ్గర చెట్టు దగ్గర ఈ రెండింటిని మనం ఏమైనా సక్సెస్ చేయడానికి మీరందరూ భాగస్వామ్యం తీసుకుంటామంటే శాంతి మేడం సహకారం తీసుకొని కొంతమంది దాతల సహకారం తీసుకొని స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకొని ఉత్సాహవంతమైనటువంటి కౌన్సిలర్స్ దగ్గర దాన్ని డ్రైవ్ చేద్దామని ఒక ఆలోచన అంటే ఇది కొంచెం మొండిగా చేయాలి పట్టుదలతో చేయాలి మాట పడాలి అవసరమైతే మాట అనాలి అంటే అంత పట్టుబిడుపులతో గట్టిగా పనిచేస్తామంటేనే సాధ్యమవుతుంది ఇప్పుడు మీరు చూడండి చాలా ఇళ్లలో ఏమవుతుంది ఇంటి పక్కన ఒక ఖాళీ ప్లాట్ ఉంటుంది దాన్ని నిండా చెత్త నింపుతుంది మున్సిపాలిటీ వాళ్ళు మనం డ్రైవ్ పెట్టి పట్టణ ప్రగతి పెట్టి ఖాళీ ప్లాట్లలో చెత్త అంతా ఎత్తేస్తాం మళ్ళీ 15 రోజుల వరకు దాన్ని పొట్లాలు ఉంటాయి ప్లాస్టిక్ కవర్లు ఇస్తారాటలు కనబడుతూనే ఉంటాయి అది ఎంత అపరిశుభ్రంగా ఉంటుందంటే అక్కడ దోమలు పెరుగుతుంటాయి చెత్త పెరుగుతుంటుంది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది దాన్ని ఎట్లా డ్రైవ్ చేద్దాం అంటే మనం అవసరమైతే కొంత కఠినంగా ఉంటే దానికి ఫలితాలు వస్తాయి చెట్ల విషయంలో కొద్దిపాటి ప్రోగ్రెస్ ఉన్నది సిద్దిపేటలో చెట్టు కొట్టాలంటే పర్మిషన్ తీసుకుంటుంది మున్సిపాలిటీకి వచ్చి మనం సీసీ కెమెరాలలో కూడా దొరకబట్టి అవసరమైతే 5,000 10,000 చెట్టు కొడితే పెనాల్టీ వేస్తున్నారు కొంతమంది కొన్ని సందర్భాల్లో మన ముఖ్య నాయకులు కార్యకర్తలు చెట్టు కొట్టాలంటే దానికి ఒక 5,000,000 వస్తే వాళ్ళు కట్టరు మనకు ఆబ్లిగేషన్ ఉంది పొలిటికల్గా అనుకుంటే వాళ్ళ పేరు మీద మనం కట్టైనా సరే అప్పుడే పర్మిషన్ రిసిప్ట్ కట్టైనట్టే చెట్టు కొట్టాలి లేకపోతే కొట్టించే ప్రశ్నే లేదు అంటే అంత కఠినంగా ఉంటే కొద్దిపాటి గ్రీనరీ కనబడుతుంది స్టిల్ మేమి వార్డులో నాకు ఇక్కడ చెట్టు పెట్టచ్చు ఇది ఒక జాగ మిగిలింది అని కనబడుతున్నాడు ఇక్కడ చెట్టు పెట్టవస్తుండే ఇక్కడ ఖాళీ జాగ ఉంది ఈ మూల మీద ఒక చెట్టు పడుతుంది ఈ ఇంటి మూడ ఒక చెట్టు పడుతుంది ఈ రోడ్డు మీద ఒక 5 చెట్లు పడతాయి
అనే స్థలం మీ వార్డులో ఎక్కడ ఉండదు. అది ప్రభుత్వ స్థలం కానీ, ప్రైవేట్ స్థలాలు కానీ, ఇండ్లు కానీ, రోడ్డు పక్కన కానీ, పాఠశాలలు కానీ, కాలేజీలు కానీ, అది ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పెట్టండి. మొక్కలు మేమే ఇప్పిస్తాం మంచి. అంటే మీకు ఎన్ని కావాలంటే అది ప్రొవైడ్ చేస్తాం. మీరు డ్రైవ్ చేసి చెట్లు పెట్టుకోవడం ఒక పద్ధతి. రెండోది చెత్త, అదే పెద్దది. సరే, చెత్త విషయంలో మేడం శాంతి గారు మరి ఒక 3 రోజులు అయింది, నేనే టైం ఇవ్వలేకపోయినా. మీరు ఒక విషయాన్ని గమనించాలి, శాంతి గారికి సిద్దిపేట కలవారు ఉండేది బెంగళూరు కర్ణాటక రాష్ట్రం. వారు గింత దూరం సిద్దిపేటకు వచ్చి పిల్లల్ని ఇచ్చిపెట్టి, భర్తని ఇచ్చిపెట్టి, మనము మీరు మీ గల్లీలో పనిచేయడానికి ఒక కౌన్సిలర్గా మీరు తగ్గిస్తలేదు. కానీ మేడం తన రాజకీయం కాదు, ఉద్యోగం కాదు, కేవలం ఒక సామాజిక దృక్పథం, ఏదో ఒక సమాజంలో మార్పు తేవాలనే ఒక పట్టుదల, కొంత ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక కృత నిశ్చయంతో వారు పనిచేస్తున్నారు. వారు 600 కిలోమీటర్ల దూరం వచ్చి ఈ పల్లెలో ఇక్కడ ఉంటూ వారు మనకు పనిచేయాలన్నప్పుడు వారిని పని చేయించుకోకపోతే నా దృష్టిలో మన తెలివి తట్టుతాను, వారి సేవలు ఉపయోగించుకోకపోతే మన తెలివి తట్టుతాను. మరి వారు గంట 600 కిలోమీటర్ల దూరంకెళ్ళి వచ్చి ఇంత దూరం ఎందుకు వచ్చిండ్రు? కొద్దిగా మన మీద నమ్మకం ఉంది వారికి. వారు చాలా మున్సిపాలిటీలో ట్రై చేశారు, కాబట్టి సిద్దిపేట మీద వారికి నమ్మకం ఏంటంటే ఇక్కడ మంచి కౌన్సిలర్స్ ఉన్నారు, ఇక్కడ మంచి అధికారులు ఉన్నారు, నేను కష్టపడితే ఇక్కడ ఫలితం వస్తుంది అనే నమ్మకం వారికి ఉంది. అందుకోసం మన ఊరు సెలెక్ట్ చేసుకున్నారు. కానీ జాగలేదు. మరి ఏ ఊర్లో వేయాలి చెత్త? ఎట్లా? ఒక ఏడాదికి 1,98,00,000 కిలోల చెత్త సిద్దిపేటలో వస్తుందంటే మరి ఎంతకాలం పోస్తాం ఈ చెత్త? రోజు రోజుకు చెత్త పెరుగుతుంది, ఇండ్లు పెరుగుతాయి, జనాభా పెరుగుతుంది, ఇంకా వాడకాలు పెరుగుతాయి, చెత్త అనేది రోజు రోజుకు పెరుగుతుంది. యావరేజ్గా 1 ఏడాదికి 2 కోట్ల కిలోల చెత్త సిద్దిపేట నుంచి వస్తుంది. 2 కోట్ల కిలోల చెత్త. ఈ 2 కోట్ల కిలోల చెత్త పోయడానికి జాగ్రత్త దొరుకుతాయా? ఇప్పుడు ఉన్నది కుసాపూర్లో జాగ్రత్త పోసుకుంటా పోతే 2 ఇయర్స్ వరకు నిండిపోతుంది. మళ్ళీ ఏమయ్యాలి చెత్త? మళ్ళీ జాగ ఎవరు ఇవ్వాలి? మనకి దొరుకుతుందా జాగ? దొరకదు. పోనీ పోసిన కుప్ప పరిస్థితి ఏంటంటే ఆ 2 కోట్ల కిలోల చెత్త అక్కడ పోస్తే వర్షం అంతా పడుతుంది దాంట్లో. దాంట్లో ప్లాస్టిక్ ఉంటుంది, దాంట్లో ఎరువు ఉంటుంది, ఇస్తరాకులు ఉంటాయి, అన్ని రకాల చెప్పులు, కాగితాలు కలిసి అన్నీ కలిసి ఉండడం వల్ల కంపోస్ట్ కూడా కాదు. కాక ఆ గుట్టలు గుట్టలుగా పేరుకపోయి దాని మీద పడ్డ వర్షపు నీరు భూమిలోకి ఇంకుతున్నది. ఇంకి పరిసర ప్రాంతాలు కానీ మన సిద్దిపేట ఇళ్లలో బోర్లలకు వస్తుంది ఆ నీళ్ళు, ఆ మురికి అంత ఎర్రటి నీళ్ళు వస్తాయి, మురికి నీళ్ళు వస్తుంది. అల్టిమేట్గా ఏమవుతుంది? 100 ఎకరాలలో ఈ చెత్త అంతా పోస్తే అదంతా కుళ్ళిపోయి అంత దుర్గంధంగా తయారైపోయి దోమలు పెరిగి అక్కడ పడ్డ వర్షపు నీరు భూమిలోకి ఇంకి అది తిరిగి మన సిద్దిపేట పట్టణ ప్రజలకు చాలా ప్రమాదకరంగా మారుతుంది. మరి ఏం చేద్దాం దీన్ని? దీనికి ఏమైనా మార్గం ఉందా, పరిష్కారం ఉందా అన్నప్పుడు తప్పకుండా ఉన్నది పరిష్కారం. తప్ప ఎబిసిడీ చెప్పేదే బడి అని మనకు తెలుసు. కానీ ఈ వ్యర్థాల గురించి, ఈ చెత్తను ఎట్లా డిస్పోజ్ చేయాలి, చెత్తరహిత పట్టణంగా సిద్దిపేటను ఎట్లా తయారు చేయాలని పాఠాలు చెప్పేది మన స్వచ్ఛపడి. మీరు సక్సెస్ కావాలంటే మా కౌన్సిలర్లు మీ వార్డులో ఉండే మా ప్రజలను ప్రతి ఒక్కరిని స్వచ్ఛపడి తీసుకుపోవాల్సిందే. ప్రతి ఇల్లుగా ఎవరిని ఇచ్చిపెట్టారు? భార్య భర్త, ఆదివారం వీలైనటువంటి ఆదివారం, ఏ రోజు వీలైతే ఆ రోజు, ఈవెన్ పిల్లల్ని కూడా తీసుకుపోవాలి ఒక రోజు. బస్సులు మీకు కావాలంటే నేనే ఇప్పిస్తాను, నో ప్రాబ్లం. నేనే ఏదైనా కిరాయి పెట్టించి నేను 2 బస్సులు ఇప్పిస్తాను. మీరు మొత్తం వార్డు ఒకే రోజు పోలేదు, 3 రోజులు 4 రోజులు ప్రోగ్రామ్ లాగా పెట్టుకొని లేదా 1 నెల టైంలో పెట్టుకొని ఆ 1 నెల టైంలో మీరు ఆ స్వచ్ఛపడికి వాళ్ళని తీసుకుపోయి ఆ బడి గురించి చెప్పి వ్యర్థాలను ఎట్లా మేనేజ్ చేయొచ్చు అనేది అక్కడ నేర్పిస్తాం. 3-4 రకాలుగా మేనేజ్ చేయొచ్చు. అసలు సెగ్రిగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. తడి, పొడి, హానికరమైన చెత్త 3 రకాలుగా చెత్తను విభజించగలిగితే మనం 100% విజయం సాధించాలి. ఇది చెత్తరహిత పట్టణంగా మనం మార్చవచ్చు. ఎట్లా? తడి చెత్తను మొత్తం ఎరువుగా మార్చేస్తాం, పొడి చెత్తను రీసైక్లింగ్ పంపిస్తాం, హానికరమైన చెత్తను బర్న్ చేస్తాం. ఈ 3 కలిసి ఇచ్చినప్పుడే మనం కుప్ప వస్తాం. ఒకవేళ ప్రజలను చైతన్యపరిచి 3గా వాళ్ళు ఖచ్చితంగా విభజించి ఇవ్వగలిగితే అసలు డంప్ యార్డ్కు బుస్సాపూర్కు చెత్త పోదు. డంప్ యార్డ్కు బుస్సాపూర్కు చెత్త పోదు. ఇక తడి చెత్తను మీ వార్డులో లేకపోతే మీ ఇంట్లోనే ఎరువుగా మార్చుతాం, పొడి చెత్తను మన డ్రై రీసైక్లింగ్ సెంటర్
ఏదైతే మనం పెట్టుకున్నామో రెండు ఉన్నాయి మనకు డ్రై రీసైక్లింగ్స్ అంటే అక్కడ నుంచి అది ప్లాస్టిక్ రీసైక్లింగ్ పేపర్ రీసైక్లింగ్ అది అక్కడనే వెళ్ళిపోతుంది పొడి చెత్త హానికరమైన చెత్త హై డిగ్రీ టెంపరేచర్లో కాల్చడానికి దానికి ఈ సిమెంట్ ఫ్యాక్టరీస్ కానీ దానికి ఉండే కొన్ని పద్ధతులు కొన్ని చోట్ల ఏర్పాట్లు ఉన్నాయి అక్కడికి పంపించి దాన్ని బర్న్ చేసేస్తుంది అప్పుడు ఇక ముస్సాపురం చెత్తనే ఉంది కదా ఇప్పుడు మీ 55,000 కిలోల చెత్తలో ఒక రోజు తడి చెత్త ఎంత వస్తుంది పర్సంటేజ్ 60% తడి చెత్త అంటే ఇప్పుడు మనము ఒక ఏడాదికి 2 కోట్ల కిలోల చెత్త సిద్ధిపేటలో వస్తుంది అని అనుకుంటున్నాం ఈ 2 కోట్లలో ఒక 60% అంటే 20 లక్షల కిలోలు తడి చెత్త ఈ తడి చెత్త ఎరువుగా మారుతుంది తిరిగి మట్టిలో కలిసిపోతుంది ఈ తడి చెత్తను మనం ప్రత్యేకంగా సిద్ధిపేటలో ఫస్ట్ టైం బయోగ్యాస్ తయారీ కోసం కూడా పెట్టాం అదేంటి మీ ఇళ్లలో గ్యాస్ సిలిండర్లు ఉంటాయి ఎల్పిజి సిలిండర్స్ మనం ఏమనుకుంటాం సిద్ధిపేటలో ఒక 4 కోట్ల ఎంతైంది 4 కోట్ల 30 లక్షల రూపాయలతో బయోగ్యాస్ ప్లాంట్ పెట్టిస్తున్నాయి ఫస్ట్ టైం మన దగ్గర మన రాష్ట్రంలో ఫస్ట్ టైం ఈ తడి చెత్త అది తీసుకుపోయి దాన్ని కుల్లింపజేసి గ్యాస్ తయారు చేద్దామని ఆ గ్యాస్ ను సిలిండర్లలో నింపి సిద్ధిపేటలో ఉండే హోటల్స్ కు కమర్షియల్ దానికి దాన్ని వాడేటట్టు పంపిస్తే కొంత ఆదాయం వస్తుంది సిద్ధిపేట మున్సిపాలిటీకి కొంచెం డబ్బు కూడా వస్తుంది కొద్దిగా ఆదాయం వస్తుంది అనేది ఒక ప్రయత్నం ఆ తర్వాత అది ఎరువుగా మారుతుంది మట్టిగా మారి ఎరువుగా మారి రైతుల పొలాల్లోకి వెళ్తుంది యూరియా డిఏపి బస్తాలకు బదులు ఈ ఎరువును రైతులు వాడుకుంటే అక్కడ కూడా మనకు ఆదాయం వస్తుంది ఇటు గ్యాస్ ద్వారా ఆదాయం అటు మట్టిగా ఎరువుగా మారినటువంటి మట్టి ద్వారా కూడా ఆదాయం కూడా మున్సిపాలిటీకి రావాలని ఒక ప్రయత్నం ప్లాస్టిక్ వాళ్ళు ఉంటారు దాన్ని దేని దానికి వేరు చేసి రీసైక్లింగ్ పంపిస్తే దాని మీద కూడా కొన్ని డబ్బులు వస్తాయి ఇప్పుడు ఎంత వస్తుంది ప్లాస్టిక్ మీద రీసైక్లింగ్ మీద ఎంత డబ్బు వస్తుందో ఒక నెలకు కమిషన్ గారు